పేదవడి గోరు నీవు విన్నావు అంటూ నిరస్తులైన నిరుపేదలు కీర్తించే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టినారు. ఈ బృహత్తర బాధ్యతలు మహత్తర సేవలు అందించే అద్భుత అవకాశం మీకు కలిగింది. మీ ప్రతిభతో ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతి నిలబడిస్తుంది. అందరి వల్ల అందుకో శుభాకాంక్షలు. కాకలు తీరిన సేవా యోధుడైన నిన్ను చూసి కాకతీయ సేవా సమితి గర్విస్తోంది. నీవు అందరి వాడివే కాని జన్మత ముందుగా మావాడివే, కమ్మకుల యశోభూషణుడివే. అందుకే మీ బంధుజన పరివారం ఆనందవంతంగా తరంగిత హృదయాలతో మిమ్మల్ని సన్మానించ సంకల్పించింది. కాకతీయ సేవా సమితి గౌరవ అధ్యక్షులుగా మీరు అందిస్తున్న సేవలు చిరస్మరణీయాలు. సకల జనాభాకి మీరు అందిస్తున్న సేవలు మన సామాజిక వర్గ విశాల సౌభ్రాతృత్వ మనస్తత్వాన్ని చాటుతున్నాయి. మీ సేవలు మరింత విస్తృతం కావాలని, మీరు మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలని, ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులు అప్పలకుండా మహాలక్ష్మి దంపతులు మీ అడుగు జనరలు ఆదర్శ మీ అడుగు జనరల ఆదర్శాలుగా తమ ఆరోపణంగా భావించే మీ అర్థాంగి శ్రీమతి రజని పుత్రరత్నాలు తేజ సాయి చంద్రపై మీ ఇరవేపు శ్రీమతి మహాలక్ష్మి శ్రీ శ్రీ మహాలక్ష్మి తల్లి కరుణ కటక్ష వీక్షణాలు సమృద్ధిగా కురియాలని, మీ ఇంత సంతోషాలు తెలియాలని కోరుకుంటూ ఆహ్వాన కమిటీ కాకతీయ సేవా సమితి శ్రీకాకుళం మరి ఎన్నంటే నిన్న, ఈ అంటే ఈ రోజు, ఆరంటే రేపు ఎలా కాలంలో మీ సేవలు ఆశించి మీరు అభివృద్ధి చెందాలని ఆశించేటువంటి మీ బంధుగణం మీ అభిమాన గణాంశాలు ప్రస్తున్నటువంటి సన్మాన పత్రం ఇది. ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర కాకతీయ కమిటీ సన్మాన పత్రాన్ని అందిస్తోంది. మరి ఈ సన్మాన పత్రాన్ని శ్రీ వెంకటరావు గారు చదివి వినిపిస్తారు. శ్రీ విజయవాడ వెంకటరావు గారు చదివి వినిపిస్తారు. రాష్ట్ర స్థాయి సన్మాన కార్యక్రమాన్ని దుశ్చారలు కప్పి రాష్ట్ర స్థాయి కాకతీయ సేవా సమితి సభ్యులు దాన్ని సన్మానించేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా పుష్పమాలాంకృతులు చేశారు. మరి ఈ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించండి గీతా శ్రీకాంత్ గారు. సార్ పేపర్ ఉందండి సార్. మిత్రుడు ఈశ్వరరావు గారికి అభినందన మందారమాల. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరఫున శ్రీ నదుపుదిటి అప్పలకొండ శ్రీమతి మహాలక్ష్మి పుణ్య దంపతులు ముద్దుల కన్నయుడు. సంస్కారమే ఆభరణీయమైన ఉన్నత విద్యా సంపన్నుడు. నడుకుదిటి వంశానికి నుదుట తిలకమై వాసిల్లుతున్నవాడు. దయాగుణాలతో రాజిల్లుతున్న దానగుణ సంశోభితుడు. బంటుపల్లి గ్రామానికి జలధారనిచ్చిన మరో భగీరథుడు. సేవా దృక్పథం మూర్తిభవించిన పరోపకార పరాయణుడు. మహాలక్ష్మి వికాస కేంద్రం స్థాపనతో అమ్మ రుణం తీర్చుకున్నవాడు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్న వివేక సంపన్నుడు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ దిశా నిర్దేశకులలో ఒకడు. సహజీవన యానంతో రజనీ సమేతుడైన వాడు. తేజ సాయి చంద్రులకు కలల పట్టగా చూసుకుంటున్నవాడు. కమ్మ సంఘానికి వెన్నెముకగా నిలిచినవాడు. అమ్మ వంటి మనసున్నవాడు మన ఈశ్వరుడు. అటువంటి సద్గుణాలతో అలరారుతున్న ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలి ఆ సర్వేశ్వరుడు.
అక్షరాల్లో ఒదిగి ఎదిగిన ఈ యశో భాస్కరకు ఇవ్వాలి ఆ భగవంతుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్య సంపదలు. అభినందనలతో రామినేని కృష్ణమూర్తి నాయుడు అధ్యక్షుడు, పెదవాడ వెంకటరావు ప్రధాన కార్యదర్శి, కొర్రపాటి అయోధ్య రామారావు ట్రెజరర్, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అందరూ ఆగాలి, ముందుగా ఈశ్వరరావు గారు మాట్లాడతారు, తర్వాత అందరూ వద్దన్నాను. దయచేసి అందరూ ఈరోజు సన్మాన పత్రాన్ని రచించిన మన జగన్నాథ నాయుడు గారు, మోడీ గారు ఈశ్వరంగా స్వీకరిస్తున్నారు. మీడియా మిత్రులు వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ వాయిస్ తీసుకుంటారు, ముందు మీడియా తరఫున తీసుకున్నాక ఈశ్వరరావు గారు మాట్లాడతారు. మీరు అవుతుంది ఒకసారి ఆడవాళ్ళు ఎవరైనా ఆరాధిస్తే బాగుంటుంది. మహిళలు ఒక ఐదు వచ్చి ఆరాధిస్తే బాగుంటుంది. ఏ దశ